మరోవైపు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. యువకులకు నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి వన్స్ ఇట్ ఇస్ ఎ డ్రగ్, వీడ్ అనేదైనా, ఎందుకంటే అందులో పడితే మొదటి స్టెప్ తర్వాత ఎక్కడ దిగి ఆడతామో. ఈ స్టెప్లు ఎక్కేవి కాదు యాక్చువల్గా, ఇది పాదాలకు దిగజార్చేవి తెలీదు. కాబట్టి దయచేసి వీటి మరణ పడకండి. ఇంకోటి ఏంటంటే, మీరు గమనించాల్సింది, ఈ డ్రగ్స్ని డీల్ చేసిన వాళ్ళు ఏదో ఈ మిగతా సిగరెట్ లాగానో లేకపోతే ఇంకోటి లాగానో అటువంటి క్రిమినల్స్ కాదు, చాలా పెద్ద ఎత్తున ఇవి ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఇప్పుడు ఆల్కహాల్ అడిక్ట్ అయినా, సిగరెట్ టొబాకో అడిక్ట్ అయినా, ఇంకా వేరే ఏమైనా చిన్న చిన్న వ్యసనాలు అంటే ఇప్పుడు గ్యాంబ్లింగ్ లాంటి ఇట్లాంటివి, అది ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని లేకపోతే అంటే అతను చుట్టుపక్కల ఉన్న బంధువుల్ని మాత్రమే నష్టపరుస్తుంది. డ్రగ్స్ మొత్తం దేశాన్నే నష్టపరుస్తుంది, సమాజాన్నే నష్టపరుస్తుంది, మన యొక్క దేశం యొక్క మోరల్ ఫ్యాబ్రిక్, నైతికతను దెబ్బతీసేది. ఇట్లాంటి వాటికి చేయూతనివ్వడానికి చాలా శత్రు దేశాలు కూడా పొంచి ఉన్నాయి. మీకు పంజాబ్ లాంటి రాష్ట్రంలో మీకు తెలుసు, పెద్ద ఎత్తున డబ్బుల కోసం చేయట్లేదు. అది ముందు యువతను చెడగొట్టాలా, చెడగొడితే చెడిపోయిన యువత ఉన్న దేశము ఆల్మోస్ట్ చెడిపోయిన దేశంతో సమానం, ఎందుకంటే యువతే భవిష్యత్తు ఏ దేశానికైనా. మన దేశంలో ముఖ్యంగా మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము, అంటే యూత్ ఎక్కువ ఉన్న దేశం, అందుకే ఇవాళ మనకు చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. అటువంటి యూత్ను చెడగొట్టాలని చెప్పి, అంటే మొత్తం సమాజాన్ని దెబ్బతీయాలని చెప్పి, అంటే ఇది ఒక చాలా పెద్ద నేరం. ఇట్ డజంట్ అఫెక్ట్ ఓన్లీ ఒక కుటుంబాన్నో లేకపోతే ఒక వ్యక్తినో కుటుంబాన్నో కాదు, మొత్తం సమాజాన్ని అఫెక్ట్ చేసేది. అందరూ కూడా బాధ్యతగా దీన్ని చూడాల. దీన్ని చేసి నేను కూడా ఆ సమాజాన్ని చెడగొట్టే దాంట్లో నేను భాగం కాకూడదే అనే ఒక ప్యాట్రియాటిజం అది రావాలండి, ఒక దేశభక్తి. ఆ రకంగా దీన్ని ఆలోచించాల. దయచేసి యువతి యువకులకు విజ్ఞప్తి, పడకండి ఇట్లాంటి బారిన. ఇది మీ భవిష్యత్తుని, మొత్తం దేశ భవిష్యత్తు మీద ప్రభావం చూపించే, దుష్ప్రభావం చూపించే అంశం. దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయండి. లేదు అంటే జైల్లో పోక ముందే ఇతను ఈ ప్రోడక్ట్ని పంపించాడు, నీ దగ్గర పెట్టు తర్వాత నేను చెప్తాను, ఇలా జైలుకి వెళ్ళిపోయాడు. ఐ థింక్ ఇట్ ఈస్ దట్ వీ హావ్ టు వర్క్ అవుట్. అంజిరెడ్డిని మేము మళ్ళీ పీటీ వారెంట్ మీద తీసుకుంటాము, అతను మళ్ళీ ఇందులో అక్యూజ్డ్ అవుతాడు, వీళ్ళు ఇంట్రాగేట్ హిమ్ సపరేట్లీ, మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. అల్ఫా జ్యువెలమే కాకుండా ఈ ప్రోడక్ట్ కూడా తయారు అక్కడి నుంచే నేను తీసుకున్నాను చెప్తున్నాడు ఇతను. ఇతనికి అంతకు మించి ఎక్కువ తెలియట్లేదు. సో దాన్ని మేము తరగా మొత్తం బయట అన్ని బయట ఒకసారి వాళ్ళని పెడతారే, గుడ్ వర్క్. మీరు వాళ్ళని ఒకసారి ముగ్గురిని జస్ట్ చూపించే అయిపోయిందా, బట్ దే ఆర్ హియర్ ఓన్లీ. ఓకే రైట్, తీసుకెళ్ళి మీరు తీసుకెళ్ళి. వీ హావ్ టు సీ, ఇప్పుడు ఇంటెలిజెన్స్ వచ్చింది మనకు, ఇది దాని ద్వారా మనం వర్కౌట్ చేస్తాం ఇంకేమేమి ఉన్నాయి వీళ్ళది. అంటే ఇప్పుడు అదే, ఇది ఫస్ట్ టైమా, అసలు ఇదివరకు ఆల్రెడీ అమ్మారా, ఎవరి ద్వారా అమ్మారు, సో ఎవరు మెయిన్గా ఇది ఒకవేళ పడి ఉంటే ఎవరి చేతిలో పడి ఉంటే అది ఇంపార్టెంట్. సో వాళ్ళని మన సిటీలో పట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళని పట్టుకోకపోతే ఇట్లాంటి ఇంకా వేరే చిన్న చిన్న గ్యాంగ్స్ ఉండొచ్చు. సో వీళ్ళు యూజ్ చేసి ఇటువంటిని వీళ్ళ దగ్గర ఇట్లాంటి ప్రొడక్ట్స్ తీసుకొని సిటీలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళని పట్టుకునే ప్రయత్నం ఏంటి. ఆ బహుశా అంజిరెడ్డిని మేము పీటీ వారెంట్ మీద తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే విషయాలు బయటపడతాయి అనుకుంటాను. అట్లాగే ఇందులో టీఎస్ నాబ్ సహకారం కూడా తీసుకుంటాం, ఎందుకంటే ఆ కేసు టీఎస్ నాబ్ ఇంటెలిజెన్స్తో లోకల్ పోలీస్ చేశారు, అప్పుడు ఆ ఫ్యాక్టరీని కూడా క్లోజ్ చేశారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్లో ఉన్నాము, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళ సహకారం. కన్జ్యూమర్స్ ప్రకారం చట్టంలో ఇప్పుడు ఉన్నది, కన్జ్యూమర్స్ని చిన్న క్వాంటిటీస్ ఉంటే మనం వీ షుడ్ నాట్, వాళ్ళకి ఏదో అవేర్నెస్ మాత్రమే చెప్పాలనేది. పెద్ద క్వాంటిటీస్ దొరికితే దాని దే బికమ్ పెడ్లర్స్ దెమ్ జర్. ఓకే, అప్పుడు మనం వాటి మనం కేసుల్లో పెడుతున్నాం వదలట్లేదు. సో ఇంకోటి తను తీసుకు